हाय फ्रेंड्स, वेलकम टू कोल्लास किचन। ई रोज़ रेसिपी वच्चेसी बीट्रूट फ्राई। ओक पैन तीसुकोनी ओक 4 स्पून्स ऑयल वेसी कोंचेम हीट अयिन तर्वात पच्चि शनगपप्पु, मिनपप्पु, आवालु, जीलकर्र अन्नी हाफ ऑफ स्पून्स वेसुकोवाली। कोंचेम फ्राई चेसुकोवाली। कोंचेम फ्राई अयिन तर्वात सन्नगा तरिगि पेट्टुकुन्न उल्लिपायलु ओक कप्पु, పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు 3 వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి। కొంచెం కరివేపాకు వేసుకొని ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి। పీల్ చేసి సన్నగా తరిగి పెట్టుకున్న బీట్రూట్ ఒక 300 గ్రామ్స్ వేసుకోవాలి। బాగా మిక్స్ చేసుకోవాలి। టేస్ట్ కి సరిపడా సాల్ట్ 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి। తర్వాత క్రష్ చేసిన గార్లిక్ ఒక 10 టు 15 వేసుకోవాలి। బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి। 10 నిమిషాల తర్వాత బాగా ఫ్రై అయిపోయింది। ఇప్పుడు 1/2 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి। 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత తురిమిన పచ్చి కొబ్బరి ఒక 1/2 కప్, కొత్తిమీర కొంచెం వేసుకొని రెండు కలిపి ఫ్రై చేసుకోవాలి। ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి। బీట్రూట్ ఫ్రై రెడీ అయ్యిందండి। ఇది చపాతీలో కాని రైస్ లో కాని చాలా బాగుంటుంది। కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి।